హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన బెల్ బిల్లైకను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు ఎస్ఎస్ జీడీ పరీక్షలు అడిగిన వంద ప్రశ్నలు మరి వాటి సమాధానాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి మెయిన్గా వచ్చేసి పది జనవరి అలాగే పదకొండు జనవరి పన్నెండు జనవరిలో జరిగిన అన్ని షిఫ్ట్స్ ఉంటాయి కదా ఆ షిఫ్ట్స్లో నుంచి నేను వంద క్వశ్చన్లు గ్యాదర్ చేసి మీకోసం చెప్పడం జరుగుతుంది ఈ వీడియోనైతే పూర్తి వరకు అయితే చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది అందులో అయితే జాయిన్ కండి అందులో జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కానీ అలాగే ఎస్ఎస్సి జీడి స్టడీ మెటీరియల్ కూడా అందులో పెట్టడం జరుగుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అయితే మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ కండి ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఇది ఇందులో చూసుకుంటే ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఇందులో చూసుకుంటే మనకు రెండు వేల రెండు వేల నాలుగు వందల వరకు ఇందులో మనకు మెంబర్స్ అయితే ఉండడం జరిగింది రెండు వేల నాలుగు వందల వరకు మనకు ఇందులో సబ్స్క్రైబర్లు అయితే ఉండడం జరిగింది ఇందులో చూసుకుంటే నేను మంచి మంచి కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ టాపిక్స్ అయితే మీకు కనబడుతున్నాయి ఆల్రెడీ చూసుకోవచ్చు ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ కానీ ఐపీఎల్ ఫ్యాక్ట్స్ కానీ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి కానీ ఇంపార్టెంట్ పాలిటీ కానీ కరెన్సీ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ కానీ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ కానీ అలాగే మనకు ఇంపార్టెంట్ డ్యాన్సెస్ కానీ ఈ విధంగా ప్రతి ఒక్క పీడిఎఫ్ మనకి ఏదైతే ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నాడో దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు పీడిఎఫ్లు తయారు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇంగ్లీష్ సంబంధించి కూడా కొన్ని పీడిఎఫ్స్ అయితే ఇందులో పెట్టడం జరిగింది ఇవి కూడా మీరైతే చూసుకోవచ్చు ఇంకా ఈరోజు ఈవినింగ్ కల్లా ఇంకా కొన్ని టాపిక్స్ సంబంధించి పీడిఎఫ్ అయితే నేను ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు చాలా యాడ్ యాడ్ చేయడం జరిగింది ఈ పీడిఎఫ్స్ వచ్చేసి ఇంకా కొన్ని ఇంకా కొన్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు ఈ ఈ టెలిగ్రామ్ ఛానల్ కనుక జాయిన్ కాకుండా డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అయితే మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ కండి మీకు ఖచ్చితంగా యూస్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు క్వశ్చన్ నేను తయారు చేసిన పీడిఎఫ్లో ఏ విధంగా ఉన్నాయి అని క్వశ్చన్ అడిగితే ఇందులో నైంటీ సిక్స్ పర్సెంట్ వచ్చేసి మనకు గుడ్ అని ఉండడం జరిగింది అలాగే వచ్చేసి ఫోర్ పర్సెంట్ వచ్చేసి బ్యాడ్ అనే ఉండడం జరిగింది మనం మొత్తం చూసుకుంటే ఇందులో ఆరు వందల పదిహేను మంది ఓటింగ్ అయితే ఇందులో పాల్గొనడం జరిగింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది కంటెంట్ అనేది ఏ విధంగా ఉందో మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అయితే మీరు ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి మీకు నెక్స్ట్ ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో ఖచ్చితంగా వరకైతే ఉపయోగపడతాయి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే వంద వంద క్వశ్చన్స్ మరి ఆన్సర్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక చూద్దాం మనం నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తాను ఫస్ట్ తెలుగులో చెప్తాను తర్వాత ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది చూసుకోండి ఫస్ట్ చూసుకుంటే కాప్ ట్వంటీ సెవెన్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ కంట్రీ అని ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్ దీనికి సంబంధించి ఆన్సర్ కాప్ కాప్ ట్వంటీ సెవెన్ వచ్చేసి ఒక మీటింగ్ అన్నట్టు ఇది ఈ మీటింగ్ అనేది ఏ కంట్రీలో జరిగిందంటే మనకు ఈజిప్ట్లో దీనికి సంబంధించి మీటింగ్ అయితే జరిగింది అనేది సంబంధించి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇది సంబంధించి ఇది అవసరం లేదు ఓన్లీ ఈజిప్ట్ అని అయితే గుర్తుపెట్టుకోండి మెయిన్గా వచ్చేసి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు కింగ్ హరిహర వాజ్ రిలేటెడ్ టు విచ్ డైనస్టీ వచ్చేసి సంగం డైనస్టీ వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ అయితే కావడం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ మనకు పుత్ర శాతకర్ణి అని ఉంటాడు కదా అతను ఏ వంశానికి చెందినవాడు మనకు శాతవాహన శాతవాహనానికి సంబంధించి కదా అలాగే మనకు హరిహర అని ఒక అతను ఉండడం జరుగుతుంది అతను ఏ వంశానికి చెందినవాడు అంటే సంగం డైనస్టీ అంటే సంగం వంశానికి సంబంధించిన వాడు అని దీనికి సంబంధించి ఆన్సర్ కావడం జరుగుతుంది కింగ్ హరిహర వచ్చేసి ఏ డైనస్టీకి చెందినవాడు సంగం డైనస్టీకి నెక్స్ట్ వచ్చేసి వేర్ డెడ్ గౌతమ్ బుద్ధాస్ గ్యావిస్ ఫస్ట్ స్పీచ్ అని అనడం జరిగింది సర్ణాథ్ అంటే మనకు గౌతమ్ బుద్ధ ఉంటాడు కదా గౌతమ్ బుద్ధ వచ్చేసి మనకు ఎక్కడ ఫస్ట్ స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఏ ఊరిలో ఇచ్చాడు అని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మన సర్నాథ్ వచ్చేసి ఇది ఒక ఊరు పేరు అనుకోండి ఈ ఊరిలో మనకు గౌతమ్ బుద్ధ వచ్చేసి ఫస్ట్ స్పీచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ ద ప్రెసిడెంట్ వాస్ సుభాష్ చంద్రబోస్ అని అనడం జరిగింది ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి మనకు సుభాష్ చంద్రబోస్ వచ్చేసి ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు ఏ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ప్రెసిడెంట్ అయ్యాడంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మనకు సుభాష్ చంద్రబోస్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ప్రెసిడెంట్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ప్లానెట్ విచ్ ప్లానెట్ ఈస్ నోన్ యాజ్ ద ఎల్లో ప్లానెట్ ఎల్లో ప్లానెట్ మనకు ఏ ప్లానెట్ని మనం ఎల్లో ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది అంటే జూపిటర్ని మనం ఎల్లో ప్లానెట్ అని పిలవడం అయితే జరుగుతుంది జూపిటర్ని మనం ఎల్లో ప్లానెట్ అని అనగడం జరుగు అనడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి జన జాతి మహోత్సవ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్లో ఈ జన జాతి మహోత్సవ్ అనేది ఒక కార్యక్రమం అయితే మనకు ఛత్తీస్గఢ్లో అయితే జరగడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే నూట ముప్పై ఆరు ర్యాంక్ వచ్చేసి మనకు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ దీనికి సంబంధించి ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్కి సంబంధించి కూడా పీడిఎఫ్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెట్టడం జరిగింది మీరు అందులో నుంచి అయితే చూసుకోవచ్చు ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతా అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్ వాజ్ ద విన్నర్ ఆఫ్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ విన్నర్ అంటే రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్ టూ ఐపీఎల్ యొక్క విజేత ఎవరు అడగడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్ యొక్క విజేత ఎవరు గుజరాత్ టైటన్స్ వచ్చేసి ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ టూ విజేత అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కెప్టెన్ ఎవరు గుజరాత్ టైటన్స్ యొక్క కెప్టెన్ హార్దిక్ పాండే వచ్చేసి దీనికి సంబంధించి కెప్టెన్ అయితే అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఐపీఎల్ సంబంధించి కూడా నేను ఫ్యాక్ట్స్ అయితే రెండు వేల ఇరవై రెండు ఫ్యాక్స్ అయితే నేను మా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ పెట్టాను మీరు అక్కడి నుంచి వెళ్ళి మీరు ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు ఐపీఎల్ టూ థౌసండ్ టూకి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనకు హూ వాన్ ద గోల్డెన్ గోల్డెన్ బాల్ ఇన్ ఫీఫా వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ టూ అని ఉండడం జరిగింది గోల్డెన్ గోల్డెన్ బాల్ వచ్చేసి మనకు ఎవరు విన్ కావడం జరిగింది ఫిఫా వరల్డ్ కప్లో అంటే లియోనల్ మెస్సీ వచ్చేసి మనకు గోల్డెన్ బాల్ ఇన్ ఫిఫా వరల్డ్ కప్ వచ్చేసి మనకు విన్ కావడం అనేది జరిగింది లియోనల్ మెస్సీ వచ్చేసి మనకు అర్జెంటీనాకు సంబంధించి కెప్టెన్ కావడం జరుగుతుంది మనకు లియోనల్ మెస్సీ ఏ టీమ్ కెప్టెన్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి అర్జెంటీనాకు సంబంధించి కెప్టెన్ కావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్టికల్ ఈజ్ నాట్ డిసలౌడ్ ఇన్ అండ్ ఎమర్జెన్సీ అని ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఆర్టికల్ పంతొమ్మిది వచ్చేసి ఆన్సర్ కావడం జరుగుతుంది అంటే మనకు ఎంత అత్యవసర సిచ్యువేషన్లో కూడా ఈ ఆర్టికల్ని అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో తీసివేయరాదు అని అని అనడం జరుగుతుంది ఆర్టికల్ ఆర్టికల్ పంతొమ్మిది మనం ఎంత ఎమర్జెన్సీ సిచ్యు మన కంట్రీ ఎంత మన దేశం వచ్చేసి ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నా ఈ ఆర్టికల్ నైన్టీన్ వచ్చేసి మనం రిమూవ్ చేయరాదు రాజ్యాంగం నుంచి ఖచ్చితంగా అలాగే ఉంటుంది దాన్ని మనం ఆర్టికల్ నైన్టీన్ వచ్చేసి మనం తీసివేయరాదు ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ హెల్డ్ అని వచ్చేసి పదకొండు వందల పదిహేడు వందల అరవై ఒకటి వచ్చేసి మనకు దీనికి సంబంధించి ఆన్సర్ అయితే కావడం జరుగుతుంది మూడవ పానిపట్ యుద్ధం వచ్చేసి మనకు పదిహేడు వందల అరవై ఒక్కలో అయితే జరిగింది దీనికి సంబంధించి ఎవరెవరికి జరిగిందంటే జరిగిందంటే ఇది మరథాస్ అలాగే హమ్మద్ షా అబ్దాలీకి వచ్చేసి మనకు ఇది పోటీ అయితే జరగదు ఇద్దరి మధ్యలో పోటీ అయితే జరగడం జరిగింది దీనికి సంబంధించి మనకు పదిహేడు వందల అరవై ఒక్కట్లో జరిగింది ఫస్ట్ వచ్చేసి మనకు పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి పదిహేను వందల యాభై ఆరులో సెకండ్ జరిగింది ఫస్ట్ పానిపాట్ ఈ సెకండ్ పానిపాట్ అలాగే మన థర్డ్ పానిపాట్ వచ్చేసి మనకు పదిహేడు వందల అరవై ఒకటిలో అయితే జరగడం అయితే జరిగింది ఎవరెవరికి జరిగిందో కూడా చూ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ బ్యాటిల్స్కి సంబంధించి కూడా మనకు ఒక పీడిఎఫ్ అయితే తయారు చేయడం జరిగింది అది మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అక్కడికి వెళ్ళైతే మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు కాంటెజెన్సీ ఫండ్ వచ్చేసి మనకు ఏ ఏ ఆర్టికల్ ప్రకారం మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాంటిజెన్సీ ఫండ్ వచ్చేసి ఇండియాలో ఏ ఆర్టికల్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేసాం ఆర్టికల్ రెండు వందల అరవై ఏడు ప్రకారం మనం కాంటిజెన్సీ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పాలము టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి ఏ స్టేట్లో ఉంది జార్ఖండ్లో మనకు పాలము టైగర్ రిజర్వ్స్ వచ్చేసి టైగర్ రిజర్వ్ అనేది మనకి ఉండడం అయితే జరిగింది ఒక నేషనల్ పార్క్ లాగా అనుకోండి మనకి ఎక్కడ ఉంది ఇది జార్ఖండ్లో దీనికి సంబంధించి ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు తులసి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడగడం జరిగింది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ తులసి ఏంటంటే ఒసిమం టెను ఫ్లోరిమం వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ కావడం జరుగుతుంది ఒసిమం టెను ఫ్లోరమ్ వచ్చేసి దీనికి సంబంధించి సైంటిఫిక్ నేమ్ తులసి యొక్క సైంటిఫిక్ నేమ్ ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు వ్లోదిమర్ జెలెన్స్కి వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ కావడం జరుగుతుంది యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు వ్లోదిమర్ జెలెన్స్కి నెక్స్ట్ వచ్చేసి మనకు వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ నేషనల్ బొటానికల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి లక్నో వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ కావడం జరుగుతుంది నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది మనకు లక్నోలో దీనికి సంబంధించి మనకు ఆఫీస్ అయితే ఉండడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు పిఎంజీకేవై వచ్చేసి దీని ఫుల్ ఫామ్ ఏంటి అని అడగడం జరిగింది పిఎంజే పిఎంజీకేవై వచ్చేసి దీనికి సంబంధించి మనకు స్కీమ్ మనకు నేషనల్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు ప్రధాన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన వచ్చేసి దీనికి సంబంధించి ఫుల్ ఫామ్ కేవై నెక్స్ట్ వచ్చేసి నార్థన్ నార్థన్ మోస్ట్ పాయింట్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి ఇందిరా కోయిల్ని మనం నార్థన్ మోస్ట్ పాయింట్ అని పిలవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ మనకు మనకు జ్యోతి పుంజు అలాగే ఎగ్జామ్ వారియర్ ఈ రెండు ఈ రెండు బుక్స్ ఇదొక బుక్ జ్యోతి పుంజు అనేది ఒక బుక్ మనకు ఇది ఎగ్జామ్ వారియర్ అనే బుక్ ఈ రెండు బుక్స్కు మనకు ఎవరు ఎవరు ఆ అంటే ఎవరు రాశారంటే నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించి మనకు జ్యోతి పుంజ్ అలాగే ఎగ్జామ్ వరే రెండు బుక్స్ అయితే రాయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు విటమిన్ డి యొక్క సైంటిఫిక్ కెమికల్ నేమ్ ఏంటి అని రావడం జరిగింది మనకు కల్సీ వచ్చేసి దీనికి సంబంధించి ఆ కెమికల్ నేమ్ వచ్చి చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు స సహ్రూల్ ఫెస్టివల్ వచ్చేసి మనకు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే జార్ఖండ్లో మనకు సహర్రూల్ ఫెస్టివల్ వచ్చేసి మనకు జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు వరల్డ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అని అనడం జరిగింది వరల్డ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు సౌదీ అరేబియాలో అయితే ఉండడం జరిగింది దీని పేరు వచ్చేసి కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి దీనికి సంబంధించి పేరు అయితే ఉండడం జరిగింది వరల్డ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది సౌదీ అరేబియాలో ఉండడం జరిగింది దాని పేరు వచ్చేసి కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఉమెన్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు సరోజిన్ నాయుడు గారు వచ్చేసి మనకు ఫస్ట్ ఉమెన్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు సన్ రివర్ సన్ రివర్ అంటే మనకు ఇప్పుడు గంగా రివర్ ఏ విధంగా ఉంటుందో సన్ రివర్ వచ్చేసి కూడా ఆ విధంగా అయితే ఒకటి ఉండడం జరుగుతుంది అది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకు అమ అమర్కంట వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఈ సన్ రివర్ వచ్చే మనకు స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి మనకు ఆర్ దేనికి సంబంధించింది అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించింది మనకు ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వచ్చేసి కౌంటీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మనకు చైనా వాళ్ళు ఉంటుంది కదా ఆ చైనా వాళ్ళని ఎవరు కట్టారు అంటే మనకు శ్రీ హుంగ్ హై వచ్చేసి మనం దీనికి సంబంధించి కట్టడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆసియన్ ఆసియన్ యూనివర్సిటీ నెట్వర్క్ వచ్చేసి దీనికి సంబంధించి క్వశ్చన్ పెట్టడం జరిగింది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆసియన్ యూనివర్సిటీ నెట్వర్క్ దీనికి సంబంధించి ఎక్కడ ఉంది బ్యాంకాక్ థైలాండ్లో దీనికి సంబంధించి ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి డెవిస్ కప్ వచ్చేసి మనకు ఏ స్పోర్ట్స్కు సంబంధించింది అంటే లాన్ టెన్నిస్కి వచ్చేసి సంబంధించింది డెవిస్ కప్ వచ్చేసి మనకు లాన్ టెన్నిస్కు సంబంధించిన స్పోర్ట్స్ లాన్ టెన్నిస్కు సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి మన కల్బేలియా అనేది ఫోక్ డ్యాన్స్ వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్లో ఉంది దీని సంబంధ ఫోక్ డ్యాన్స్ సంబంధించి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియోఫ్ అయితే పెట్టడం జరిగింది అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు కల్బేలియా ఫోక్ డ్యాన్స్ వచ్చేసి మనకు రాజస్థాన్లో అయితే ఉండడం జరిగింది రాజస్థాన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ కల్బేలియా అనే దానికి మనకు యుఏ యునెస్కో వచ్చేసి మనకు రిక మనకు రికగ్నైజ్డ్ అయితే చేయడం జరిగింది ఏది కల్బేలియా అనే ఫోక్ డ్యాన్స్ను మన యునెస్కో అయితే ఇండియాలో ఫస్ట్ 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 దాన్ని మనం రికగ్నైజ్ అయితే చేయడం జరిగింది కల్బేలి అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపాట్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపాట్ వచ్చేసి మనకు ఏ సంవత్సరంలో జరిగింది పదిహేను వందల యాభై ఆరులో మనకు దీనికి సంబంధించి అయితే జరగడం జరిగింది ఇది ఐదు నవంబర్ గుర్తుపెట్టుకున్నా ఏం కాదు పదిహేను వందల యాభై ఆరు అయితే మీరు గుర్తుపెట్టుకోండి సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపాట్ వచ్చేసి మనకు పదిహేను వందల యాభై ఆరులో జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు విటమిన్ డి మనకు వచ్చేసి మనకు విటమిన్ డి వల్ల విటమిన్ డి వల్ల ఏర్ ఏ రోగం వస్తుంది అంటే ఏ వ్యాధి కలుగుతుంది అంటే మనకు రికెట్స్ వచ్చేసి మనకు వ్యాధి కలగడం జరుగుతుంది విటమిన్ డి లోపం వల్ల మనకు రికెట్స్ వ్యాధి కలగడం జరుగుతుంది దీనికి సంబంధించి క్వశ్చన్ ఇది విటమిన్ డీ వల్ల ఏ లో ఏ వ్యాధి కలుగుతుంది అంటే మనకు రికర్స్ వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ కావడం జరుగుతుంది విచ్ ఆర్టికల్ దీస్ నాట్ సస్పెండెడ్ ఇన్ ఎమర్జెన్సీ మనకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకు ఆర్టికల్ ట్వంటీ మరియు ట్వంటీ టూ ట్వంటీ వన్ వచ్చేసి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం సస్పెండ్ అయితే చేయరాదు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ఐ యూనిట్ మెమెంట్ మొమెంటంకి వచ్చేసి మనకు ఎస్ఐ యూనిట్ ఏంటిది న్యూటన్ పర్ సెకండ్ వచ్చేసి దీనికి సంబంధించి సంబంధించి ఎస్ఐ యూనిట్ అయితే కావడం జరుగుతుంది ఎస్ఐ యూనిట్కి సంబంధించి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ పీడిఎఫ్ అయితే పెట్టడం జరిగింది అది చూసుకుని అయితే వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి మనకు వెండెడ్ విరాట్ కోహ్లీ ఘాట్ ఐసీసీ క్రికె క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అంటే మనకు ఏ సంవత్సరంలో విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ వచ్చేసి మనకు ఐసీసీ క్రికెట్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి అవార్డు పొందడం జరిగింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఈ అవార్డు అయితే విరాట్ కోహ్లీ గారు పొందడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫిఫా అసోసియేటెడ్ వచ్చేసి మనకు ఫిఫా వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లో అయితే ఉండడం జరిగింది హెడ్ క్వార్టర్స్ వచ్చేది దీనికి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫిఫా సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి నేను ఒక వీడియో కానీ లేకుంటే పీడిఎఫ్ అయితే తయారు చేసి నా టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను చూసుకోవచ్చు మీరు అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఫిఫై హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది స్విట్జర్లాండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాటిల్ ఆఫ్ కలింగ వచ్చేసి మనకు ఏ సంవత్సరం జరిగింది అంటే మనకు టూ సిక్స్టీ వన్ బీసీ వచ్చేసి మనకు ఈ కళంగ వార్ వచ్చేసి మనకు జరగడం అయితే జరిగింది టూ సిక్స్టీ వన్ బీసీలో మనకు కళింగ వార్ అయితే జరగడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వాటర్ ట్యాక్సీ వచ్చేసి మనకు ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ వాటర్ ట్యాక్స్ వచ్చేసి మనకు ముంబైలో దీనికి సంబంధించి ఫస్ట్ వాటర్ ట్యాక్స్ వచ్చేసి స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు జీఎస్టీ వచ్చేసి మనకి ఏ సంవత్సరంలో అయితే రావడం జరిగింది అంటే రెండు వేల పదిహేడులో మనకు జిఎస్టీ అయితే మనకు రావడం జరిగింది రెండు వేల పదిహేడు జూలై ఫస్ట్కి వచ్చేసి మనకు జిఎస్టీ అయితే అమలులోకి రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు మోహిని అట్టం వచ్చేసి ఏ క్లాసికల్ ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అంటే మనకు కేరళకు సంబంధించి క్లాసికల్ డ్యాన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు అకార్డింగ్ టు ఫి అకార్డింగ్ టు ద ఫిఫా ద హైట్ ఆఫ్ ద గోల్ పోస్ట్ వచ్చేసి మనకి ఎంత అంటే టూ పాయింట్ ఫోర్ ఫోర్ మీటర్స్ వచ్చేసి మనకు హైట్ ఆఫ్ ద గోల్ పోస్ట్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ఫోర్ మీటర్స్ అయితే ఉండడం జరిగింది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి మనకు ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఏ సంవత్సరంలో చేశారంటే మనకు పదిహేను వందల యాభై ఒకటిలో ఫస్ట్ సవరణ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫస్ట్ సవర సవరణ అయితే జరగడం జరిగింది పదిహేను వందల యాభై ఒకటిలో నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఐసీసీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వచ్చేసి ఏ కంట్రీ మనకు హోస్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకు ఇండియా వచ్చేసి మంచి కంట్రీ అయితే హోస్ట్ చేయడం జరుగుతుంది ఐసీసీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు డిఆర్డీఓ యొక్క చైర్మన్ ఎవరు అనడం జరిగింది డాక్టర్ డాక్టర్ సామీర్ వి కామట్ వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ కావడం జరుగుతుంది డాక్టర్ డిఆర్డివో చైర్మన్ ఎవరు డాక్టర్ సామీర్ వి వి కామట్ మనకు ఇది ఇస్రో కూడా ఇస్రోకి కూడా చూసుకున్న చూసుకోవాల్సి ఉంటుంది ఇస్రో వచ్చేసి మనకు ఎస్ఎస్ సోమనాథ్ అయితే మనకైతే ఉండడం జరుగుతుంది అలాగే నాకు అలాగే మనకు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ వచ్చేసి మనకు ఇది ఎస్ ఉన్నికృష్ణ నాయర్ వచ్చేసి మనకు విక్రమ్ సారాభాయి సెంటర్ అయితే ఉండడం జరుగుతుంది ఈ మూడింటిది అయితే గుర్తుపెట్టుకోండి ఇస్రోకి వచ్చేసి మనకు ఎస్ సోమనాథ్ అలాగే సారాభాయ్ స్పేస్ సెంటర్కి వచ్చేసి మనకి ఎస్ ఉన్ని నాయర్ అలాగే డిఆర్డిఓకి వచ్చేసి డాక్టర్ సామీర్ వి కామట్ వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ కావడం జరుగుతుంది వీలర్ ఐలాండ్ వచ్చేసి వీలర్ ఐలా వీర్ వీలర్ ఐలాండ్ని మనకు రీనేమ్ చేయడం జరిగింది అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం పేరు లాగా మనకు రీనేమ్ చేయడం జరిగింది ఇది ఏ స్టేట్లో ఉండడం జరిగిందంటే మనకు ఒడిషాలో అయితే ఉండడం జరిగింది వీలర్ ఐలాండ్ని మనం అబ్దుల్ కలాం ఐలాండ్ లాగా చేంజ్ చేయడం జరిగింది పేరు వచ్చేసి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిషాలో ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి హూ ప్రెజెంటెడ్ ద ఫస్ట్ బడ్జెట్ ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా మన ఫస్ట్ బడ్జెట్ అయితే ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే ఆర్కే షణ్ముగన్ శెట్టి వచ్చేసి మనకు ఫస్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కైబుల్ లమ్జో నేషనల్ పార్క్ వచ్చేసి మనకు ఏ రాష్ట్రంలో అయితే ఉండడం జరిగిందంటే మనకు మణిపూర్లో దీనికి సంబంధించి మనకు కైబుల్ లమ్జో నేషనల్ పార్క్ వచ్చేసి మనకు ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అక్టోబర్ వచ్చేసి మనకు ఎవరు ఎవరు గెలవడం జరిగింది అంటే డర్ ఎన్ డర్ వచ్చేసి మనకు పాకిస్తాన్ ప్లేయర్ వచ్చేసి ఉమెన్ ప్లేయర్ వచ్చేసి మనకు ప్లేయర్ ఆఫ్ ద ప్లేయర్ ఆఫ్ ద మంత్ వచ్చేసి అక్టోబర్లో మనం విన్ కావడం జరిగింది డర్ పాకిస్తాన్కి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి మనకు వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఎయిడ్స్ డే ఎయిడ్స్ డే యొక్క థీమ్ ఏంటిది ఈక్వలైజ్ వచ్చేసి దీనికి సంబంధించి ఎయిడ్స్ డే యొక్క థీమ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి మనకు మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ఇన్ నేపాల్ ఈజ్ నోన్ యాజ్ మౌంట్ ఎవరెస్ట్ మనం ఏమని నేపాల్లో ఏమని పిలుచుకుంటారంటే మనకు సాగర్ మహా సాగర్ మాతా అని పిలవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ టూ జైటీ వచ్చేసి సంబంధించింది అంటే మన ఫైనాన్స్ కమిషన్కు ఆర్టికల్ టూ ఎయిటీ వచ్చేసి మన ఫైనాన్స్ కమిషన్ సంబంధించింది ఆర్టికల్ సంబంధించి కూడా నేను పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఆల్రెడీ ఓవరైనా చదువుకోవాలనుకుంటే వెళ్ళి చదువుకోవచ్చు చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి మీరు అందులో జాయిన్ అయితే మీకు అన్ని దొరకడం జరుగుతుంది అందులో నెక్స్ట్ వచ్చేసి విచ్ బుక్ ఈజ్ రిటన్ బై ద స్టీపెన్ హ్యాకింగ్ స్టీపెన్ హ్యాకింగ్ వచ్చేసి మనకు బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ వచ్చేసి ఈ బుక్ అయితే వాళ్ళు రిటర్న్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు విన్ బాస్ ద ఫోర్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ఈ అంటే మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మనకు నలభై నాలుగు అమెండ్మెంట్ వచ్చేసి మనకు జరగడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకు నలభై రెండు అమెండ్మెంట్ నల్ ఫార్టీ టూ అమెండ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మనకు దీనికి సంబంధించి ఫార్టీ సెకండ్ అమెండమెంట్ అని జరగడం అయితే జరిగింది దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు నెక్స్ట్ వచ్చేసి మనకు డ్యూరింగ్ సల్టనేట్ పీరియడ్ హూ ఇంట్రడ్యూస్ ద న్యూ రిజావత్ సిస్టమ్ వచ్చేసి మనకు ఎవరు న్యూ రిజావత్ సిస్టమ్ వచ్చేసి మనకు ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే బల్బన్ వచ్చేసి మనకు న్యూ రిజావత్ సిస్టమ్ వచ్చేసి మనకు ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి హూ ఎక్స్క్యూటర్ ద నైన్త్ సిక్ గురి ఆఫ్ టెక్ బహదూర్ వచ్చేసి హూ ఎక్సిక్యూటెవ్ ద నైన్త్ సిక్ గురు టెక్ బహదూర్ వచ్చేసి మనకు ఔరంగజేబ్ వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ అయితే కావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి విచ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా బ్యానర్డ్ ద నేషనల్ హానర్స్ వచ్చేసి మనకు మొరార్జీ దేశాయ్ వచ్చేసి మనకు ఇండియన్ హానర్స్ వచ్చేసి బ్యాన్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు గల్ట్రమ్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ గల్ట్రమ్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ వచ్చేసి భూటాన్ కరెన్సీ ఏంటిది గల్ట్రమ్ ఇక్కడ చూసుకుంటే స్పెల్లింగ్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు ఫేమస్ ప్లేయర్ ఆఫ్ డిగో మరడోనా వచ్చేసి మనకు ఏ కంట్రీకి సంబంధించిన వారు డిగో మరడోనా మరడోనా వచ్చేసి ఏ కంట్రీకి సంబంధించిన వారు అర్జెంటీనాకు సంబంధించి ప్లేయర్ వచ్చేసి అనుకోవచ్చు డిగో మరడోనా వచ్చేసి మనకు అర్జెంటీనా ప్లేయర్ మనకు లియనల్ లియోనల్ మెస్సీ కూడా అర్జెంటీనాకు సంబంధించి ప్లేయర్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద జీడిపి ఆఫ్ ఇండియా టూ ఎయిటీన్ వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనకు దీనికి సంబంధించి ఆన్సర్ అయితే కావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కృష్ణనయ్యర్ ఈ కృష్ణ అయ్యర్ వచ్చేసి మనకు ఏ డ్యాన్స్కు సంబంధించిన వాడు అని అంటే మనకు భరతనాట్యం సంబంధించిన వాడు ఈ కృష్ణ అయ్యర్ వచ్చేసి మనకు భరతనాట్యం సంబంధించిన వాడు భరతనాట్యం వచ్చేసి మనకు తమిళనాడుకు సంబంధించి క్లాసికల్ డ్యాన్స్ ఇదంతి తెలిసి ఉంటుంది తమిళనాడుకు సంబంధించి క్లాసికల్ డ్యాన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా హ్యావ్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌర్డర్ విత్ హౌ మెనీ కంట్రీస్ అంటే మన ఇండియా వచ్చేసి ఎన్ని దేశాలతో సరిహద్దు సరిహద్దు పంచుకుంటుందంటే అంటే ఏడు దేశాలతో మనం సరిహద్దు అయితే ఇండియా పంచుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ అర్జెంటీనా వచ్చేసి పిసో దీనికి సంబంధించి కరెన్సీ అయితే కావడం జరుగుతుంది మన ఇండియాకు రూపీ అనేది ఏ విధంగా ఉంటుందో అర్జెంటీనాకు పిసో అని కరెన్సీ అయితే ఆ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఫార్ములా కెమికల్ ఫార్ములా ఆఫ్ ద కాల్షియం కార్బోనేట్ వచ్చేసి సిఓ సిఓ సిఏ సంబంధించి కాల్షియం కార్బోనేట్ యొక్క కెమికల్ ఫార్ములా అలాగే వచ్చేసి ఫిఫా ట ట్వంటీ టూ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఎవరెవరి మధ్య జరిగింది అంటే అర్జెంటీనా మరియు ఫ్రాన్స్ మధ్యలో మనకు ఫైనల్ మ్యాచ్ అయితే జరగడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఎవరు విన్ అయ్యారు అర్జెంటీనా వచ్చేసి మనకైతే విన్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు అపికల్చర్ అనేది దేనికి సంబంధించి అంటే బీస్ మన తేనెటీగా ఉంటాయి కదా అపికల్చర్ అనేది మనకు తేనెటీగాలకు సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి మనకు హు యాజ్ ద యంగెస్ట్ పద్మ పద్మ విభూషణ్ అవార్డు విన్నర్ మన సోనాల్ మాన్సింగ్ వచ్చేసి సోనాల్ మోహన్ సింగ్ వచ్చేసి మనకు యంగెస్ట్ పద్మ విభూషణ్ అవార్డు విన్నర్ వచ్చేసి మనకు సోనాల్ మోహన్ సింగ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి గాంధీ ఇరువైన్ ఫ్యాక్ట్ వచ్చేసి మనకు గాంధీ ఇరువిన్ ఫ్యాక్ట్ వచ్చేసి మనకు ఏ సంవత్సరంలో జరిగిందంటే మనకు పంతొమ్మిది వందల ముప్పై ఒకరిలో గాంధీ ఇరు ఇరు ప్యాక్ట్ వచ్చి మనకు జరగడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ అయితే ఉండడం జరిగిందంటే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ యొక్క గవర్నర్ ఎవరు మనకు బీడీ మిస్టర్ వచ్చేసి మనకు మేఘాలయ యొక్క గవర్నర్ నేను ఆల్రెడీ స్టేట్స్ అండ్ చీఫ్ మినిస్టర్ సంబంధించి కూడా నేను ఒక పీడిఎఫ్ అయితే పెట్టడం జరిగింది అది కూడా చూసుకోండి ఊ సెంటు మగస్ మగస్తీ స కోట్ చంద్రగుప్త మౌర్య గుర్తుపెట్టుకోండి ఊసెంట్ మగస్తినిస్ టు ద కోట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అంటే దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి సెలాస్ సెలాస్కస్ నికో నికోటర్ వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి బ్రైటెస్ట్ ప్లాంట్ ఇన్ సోలార్ సిస్టమ్ అంటే మనకు వీనస్ అయితే దీనికి సంబంధించి ఆన్సర్ అయితే కావడం జరుగుతుంది రెయిన్ఫాల్ ఇస్ మెజర్డ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకు వర్షపాతాన్ని దేంతో కొలుస్తామంటే మనకు రేన్గాతో మనకు కొలవడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలింగ్ రిలేటెడ్ టు ద నైన్ షెడ్యూల్ తొమ్మిదో షెడ్యూల్ వచ్చేసి మనకు దేని గురించి చెప్తుందంటే నైన్ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కజరంగా నేషనల్ పార్క్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే అస్సాంలో అయితే కజరంగా నేషనల్ పార్క్ అయితే లొకేట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ ఈజ్ దాబ్ ద స్మాలెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ విత్ ఇండియా మనకి ఇండియాతో చాలా చిన్న సరిహద్దు బౌండరీ కలిగి ఉన్న దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి చిన్న చిన్న బౌండరీ అయితే కలిగి ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ బుక్ ఈజ్ నాట్ రిటర్న్ బై ద లాల్ లజపతి రాయ్ వచ్చేసి మనకు పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు లాల్ లజపతి రాయ్ గారు ఈ బుక్ అయితే రాయలేదు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ పద్నాలుగు రిలేటెడ్ టు వచ్చేసి మనకు రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించింది అలాగే విచ్ కంట్రీ విల్ ఆర్గనైజ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒలింపిక్స్ టూ థౌ రెండు వేల ఇరవై ఆరు ఒలింపిక్స్ వచ్చేసి మన ఫ్రాన్స్ దేశంలో అయితే జరగడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి విచ్ విచ్ ఆర్టికల్ రిలేటెడ్ టు దంపీచ్మెంట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ మనకి ఇంపిచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ని తొలగించే ప్రక్రియ వచ్చేసి మనకు ఆర్టికల్ సిక్స్టీ వన్లో అయితే ఉండడం జరుగుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి యాభై రెండు ఆర్టికల్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ ఈస్ ద లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియా ఇండియాకి వచ్చేసి లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అయితే ఉండడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ లోక్సభ వచ్చేసి మనకు ఐదు సంవత్సరాలు అయితే ఉండడం జరుగుతుంది వరల్డ్ బ్రెయిల్ డే వచ్చేసి మనకు నాలుగు జనవరిలో జరుపుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు టూ థౌ లెవెన్ వాట్ ఈస్ ద లిటరసీ రేట్ వచ్చేసి మనకు డెబ్బై నాలుగు పర్సెంట్ వచ్చేసి మేలుకుంది అలాగే ఎయిట్ టూ పర్సెంట్ వచ్చేసి మనకు కాదు మొత్తం వచ్చేసి మనకు ఓవరాల్గా వచ్చేసి సెవెంటీ ఫోర్ పర్సెంట్ అయితే ఉండడం జరిగింది ఇందులో వచ్చేసి మనకు మేల్ కచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఎయిట్ ఎయిటీ టూ పర్సెంట్ ఉంది ఫీమేల్ కచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు అక్షరాస్ రేట్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ కెమికల్ కాంపౌండ్ చేయాల్సిన నవనైజ్ పెయింట్ పెయింటింగ్ అండ్ గ్లాస్ మేకింగ్ వచ్చేసి దీనికి సంబంధించి క్వశ్చన్ విచ్ కెమికల్ కాంపౌండ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ పెయింటింగ్ అండ్ గ్లాస్ మేకింగ్ మనకి ఏ కెమికల్ వచ్చేసి మనం పెయింటు అలాగే గ్లాస్ మేకింగ్లో యూజ్ చేస్తామంటే మనం బేరియం సల్ఫేట్లో మనకు దీనికి సంబంధించి మనం యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్అప్ ఇండియా వచ్చేసి మనకు స్టార్టప్ ఇండియా అనేది ఒక స్కీమ్ వచ్చే స్కీమ్ అని చెప్పుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఇందులో చూసుకుంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రెండు వేల పదిహేనులో అయితే స్టార్ట్ కావడం జరిగింది దీన్ని ఎవరు ఎవరు స్టార్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు దీనికి అంటే ఆ శాఖ వాళ్ళు ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్అప్ ఇండియా అనేది మనకు రెండు వేల పదిహేనులో స్టార్ట్ కావడం జరిగింది ఇదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ పదిహేను వచ్చేసి దేనికి సంబంధించిన అంటే డిస్క్రిమినే డిస్క్రిమినేషన్ సంబంధించింది అంటే క్యాస్ట్ కానీ కలర్ కానీ ఈ విధంగా డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా దానికి సంబంధించింది ఆర్టికల్ పదిహేను అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ ఆస్ ఏ మాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్వదేశీ రివల్యూషన్ బిచ్ స్టేట్ యాజ్ అసిమమ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ స్వదేశీ రెవల్యూషన్ వచ్చేసి దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ అయితే కావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి హూగార్ ద ఆరెంజ్ కప్ ఆరెంజ్ క్యాప్ ఇన్ ఆరెంజ్ క్యాప్ ఇది ఆరెంజ్ క్యాప్ ఇన్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ టూ వచ్చేసి జోస్ బార్టర్ వచ్చేసి సంబంధించి ఆన్సర్ కావడం జరుగుతుంది పర్పుల్ క్యాప్ వచ్చేసి యుజ్వేంద్ర చహల్ వచ్చేసి సంబంధించి ఆన్సర్ కావడం జరుగుతుంది హూ ఫౌండర్ ద ఓయో రూమ్స్ ఓయో రూమ్స్ యొక్క ఫౌండర్ అంటే మనకు రితేష్ అగర్వాల్ వచ్చేసి ఓయో రూమ్స్ యొక్క ఫౌండర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి హూ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఎస్ఐఆర్ సిఎస్ఐఆర్కి సంబంధించి మనకు ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ అంటే డాక్టర్ ఎన్ కైలస్ కైల సెల్వి వచ్చేసి కళా వచ్చేసి దీనికి సంబంధించి సిఈ సిఐఎస్ఐఆర్కి సంబంధించి ఉమెన్ డైరెక్టర్ ఉన్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఫామ్ ఆఫ్ నీతి ఆయోగ్ వచ్చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వచ్చేసి మనకు ఫుల్ ఫామ్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సటారియా సటారియా అన్న సత్రియ సత్రియా అని కూడా అనొచ్చు సత్రియ అంటారు సత్రియ డాన్స్ వచ్చేసి మనకు ఏ స్టేట్కి సంబంధించింది అంటే అస్సాంకి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ది నాట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ వచ్చేసి మనకు సానియా నెహ్వాల్ వచ్చేసి మనకు క్రికెటర్ అయితే కాదు నెక్స్ట్ వచ్చేసి మనకు పీయూష్ గోషల్ వచ్చేసి పీయూష్ గోయల్ వచ్చేసి మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ ఫ్రమ్ విచ్ స్టేట్ మనకు పీయూష్ గోయల్ వచ్చేసి రాజ్యసభ రాజ్యసభ మెంబర్ ఇత ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మనకు మహారాష్ట్ర స్టేట్కి అయితే సంబంధించిన వారు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వచ్చేసి మనకు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి స్టార్ట్ అయితే కావడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు వేరే లేదా గురునానక్ దేవ్ వాస్ బార్ మనకు గురునానక్ దేవ్ గారు నాకు ఎక్కడ జన్మించారంటే మనకు తల్వండి తల్వండిలో మనకు జన్మించడం అయితే జరిగింది కూచిపీడి ఈజ్ ద ఫేమస్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ఆన్సర్ అయితే కావడం జరుగుతుంది హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఇండియా ఇండియా వచ్చేసి చిరపుంజీలో మనకు హయెస్ట్ రెయిన్ఫాల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆవ్ అవా అవధ్ వాజ్ టేకెన్ ద ఫ్రమ్ బ్రిటిష్ ఫ్రమ్ విచ్ అవాధ్ వాజ్ టేకెన్ ఫ్రమ్ బ్రిటిషర్ ఇన్ విచ్ ఇయర్ అంటే మన పది వందల యాభై ఆరులో వాస్ టేకెన్ ఫ్రమ్ బ్రిటిషర్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది దీనికి సంబంధించి మెయిన్గా వచ్చేసి మనకు వంద క్వశ్చన్లు అయితే ఇప్పటితో కంప్లీట్ అయితే కావడం జరిగింది ఇప్పటివరకు ఈ ఛానల్ మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈపీఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళి మీరు పీడీఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ